అందరికీ నమస్కారం. నా పేరు అనురాధ. మా తాతగారు మంతా సీతారామమూర్తి గారు. మా తాతగారైన శ్రీ మంతా సీతారామమూర్తి గారు తన 37వ సంవత్సరంలో, అనగా 1961వ సంవత్సరంలో వ్రాసిన స్వీయ చరిత్రలో తనకు పెద్దలు చెప్పిన విషయాలు, జ్ఞాపకాలు మరియు అనుభవాలను పొందుపరిచారు. మా తాతగారి స్వదస్థిరితో ఉన్న ఈ విషయాలను, ఆనాటి పరిస్థితులను నేను ఈ వీడియోలో చదివి మీకు వినిపిస్తాను. శ్రీ గణేశాయ నమః. శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం శ్రీరస్సు, శుభమస్సు, అవిఘ్నమస్సు. రేగ మంతావారి వంశవృక్షం. విశాఖ జిల్లా శృంగవరపు కోట తాలూకా రేగాగ్రహారం, కళ్ళేపల్లి అగ్రహారం, రామయోగి అగ్రహారములలోని మంతావారి కుటుంబములకు ఆదిపురుషుడు మూలపురుషుడు గోదావరి జిల్లాలోని పేరూరి గ్రామ వాస్తవ్యులు. ఇతను పేరూరిద నడుమ వీధిలోని 5వ ఇంటి కాపురస్థుడు. ఈయన పేరు మంతా పేరయ్య గారు. ఈయనకు వజప్ప, రామన్న, వెంకన్న అను 3 కుమారులు కలరు. వీరిలో వజప్ప గారి సంతతి వారే రేగమంతావారు. వెంకన్న గారి సంతతి వారు రామయోగి అగ్రహారం మంతావారు. రామన్న గారి సంతతి వారే కళ్ళేపల్లి మంతావారు. ఈ విషయములు వ్రాయుటకు ఆధారం మంతా రామప్ప పంతులు గారు 1927లో వ్రాసిన పాత కాపీ. నేను ఇప్పుడు 28/1961 వ్రాస్తున్నాను. ఆదిపురుషుడు మంతా పేరయ్య గారు, వారి కొడుకు వజప్ప గారు ఉరఫ్ బ్రహ్మభూతి వీరభద్రేశ్వరుడు గారు, వారి కుమారుడు నీలకంఠం, వారి కుమారుడు నరసయ్య, వారి కుమారుడు నీలప్ప, వారి కుమారుడు చిదంబరం, వారి కుమారుడు బుచ్చిబాబు దత్తత తీసుకున్నారు. వీరి కుమారుడు చిదంబరస్వామి అనే చిరంజీవి. చిరంజీవి గారికి 4 సంతానం. సీతారామమూర్తి, బుచ్చిబాబు గారు, నరసింహం గారు, సుబ్రహ్మణ్యం గారు. సీతారామమూర్తి గారికి నీలకంఠం, చిదంబరం. దీనిని బట్టి 16వ శతాబ్దం చివరను, 17వ శతాబ్దం ఆరంభమునందు మూలపురుషుడు నేటికి 300 సంవత్సరముల క్రితం పేరూరు నుంచి ఈ ప్రాంతమునకు వచ్చియుండునని అర్థము. పూర్వుల గాథలు. గోదావరి జిల్లాలోని పేరూరు నుంచి పెద్దలు, మూలపురుషులు ఏ కారణాన వచ్చారో తెలియదు. కానీ మా వంశమునకు ఆదిపురుషులు శ్రీమంతా వజప్ప గారు ఉరఫ్ బ్రహ్మభూతి వీరభద్రేశ్వరుడు గారు. ఈయన పడమట గున్నేపల్లి నుంచి రేగకు రాగా, అప్పటి జిరాయితీ రహిత పెనుగంటి రేగునాయుడు ఈయనను ఆదరించి సాలయ ఒకటి నిర్మించి ఉంచను. ఈయన చుట్టుపక్కల గ్రామాల్లో వ్యాపించుచూ కాలక్షేపం చేయుచుండగా శ్రీముఖి కాశీపతి మహారాజుల వారు రేగ గ్రామంను అగ్రహారం చేయదలిచి గ్రహణ కాలమున సోమయాజుల సర్వతోముఖ సోమయాజుల గారికి ధారపోసినారని విని వజప్ప గారు రెల్లికి వెళ్ళి విశేష ప్రయాసముతో రాజావారి దర్శనం చేసుకొని తనకి కొంత భూమిని ఇప్పించమని కోరగా రాజావారికి దయపుట్టి ఈయనకు ఒక విత్తి భూమి ఇచ్చి 15 విత్తుల భూమి సోమయాజుల వారికి ఇచ్చిరట. దానిని వారు కొంత ఉంచుకొని కొంత నూకల వారికి, కొంత సరిపిల్లి వారికి ఇచ్చారట. ఈ రేగాగ్రహారం 16 విత్తులకు శ్రీముఖి కాశీపతిరాజుగారు ఇచ్చిన పట్టా పరశురామ ప్రీతి అయినదని వజప్ప గారి విత్తి ఆయన 3 కుమారులు సరిగ్గా పంచుకొనిరి అను విషయములు శ్రీమంతా రామప్ప పంతులు గారు తాతగారు 1927లో వ్రాసిన బోగట్టాలు అగుచున్నవి. రేగునాయుడును బట్టి ఈ గ్రామమునకు రేగయని వచ్చినట్లు ఊహించవచ్చును. నీలకంఠపురంలో భూమి సంపాదన, పెద్దలు చెప్పిన బోగట్టాలు వెనికిడి వలన వంశవృక్షం ఆధారంగా రేగమంతావారికి మూలపురుషుడగు వజప్ప గారికి నీలకంఠం, హనుమానులు, రామన్న, పేరయ్యను 4 కుమారులు ఉండిరట.
అందు పేరయ్య గారు బ్రహ్మచారిగా ఉండి గతించను. వీరిలో నీలకంఠం గారిని నీలకంఠావధానులు అని అనేవారు. వీరు మాడుగుల సంస్థానాధీశ్వరుల దయవలన మాడుగుల ఎస్టేట్కు సంబంధించినట్టి వేగ గ్రామమునకు పశ్చిమంగా ఉన్న గ్రామమును 7 విత్తులు సంగగల భూమిని సంపాదించిండిరి. వీరు సంపాదించటం వలన ఈ గ్రామమునకు నీలకంఠపురం అని నామం వచ్చెను. వీరు తమ సోదరులకి నీలకంఠపురం గ్రామంలోని భూములను ఇయ్యలేదు. అప్పటి పెదిరెడ్లపాలెం గ్రామంలోని లంకవారికి వారి రక్షణకై ఒక విత్తి భూమిని ఇచ్చిరట. మిగిలిన భూమిని వీరి 4 మళ్లీ పంచుకొని అనుభవించుచు భూములను బాగు చేసుకొనుచు కాలక్షేపం చేసిరట. తరువాత వీరి కుమారుడగు నరసయ్య గారు వారి కుమారుడగు నీలప్ప గారుల గురించి విశేషములేమంతగా తెలియవు. కానీ నీలప్ప గారి కుమారులకు చిదంబరం గారే మా తాతగారు సంతతి తండ్రి. చిదంబరం గారికి పురుష సంతతి లేదు. అందుచే అతని సోదరు కుమారుడగు బుచ్చిబాబు గారిని దత్తత చేసుకొనిరి. చిదంబరం గారు ఆజానుబాహువు స్ఫురద్రూపి, కొంచెం వేద పరిచయం కలదని వాడుక. ప్రతివారు స్వంత వ్యవసాయం చేసుకొనుచు ఉన్నదానిలో ప్రతీతిగానే కాలక్షేపం చేసినారు. ఈ నీలకంఠపురంలోనే గాక కాటకాపల్లి, దేవాడ, కొట్టేడుపాలెం, సిరిపురం, కుమ్మపల్లి గ్రామాల్లో పెద్దలు ఎట్లో భూములను సంపాదించిరట. శ్రీ చిదంబరం గారు శ్రీ భగవన్నామామృత పారాయణం నిరంతరం ఇంటియందు పలువురు మిత్రులతో కలిసి చేయుచుండేవారు. బంధుమిత్రులకు నిత్యభోజనం సలిపెడేవారు. వీరికి కందాళ వెంకట చేనులు గారు బావగారట. చేనులు గారికి 7 సుతులు. ఇట్లు బంధుమిత్రులతో సుఖంగా కాలక్షేపంగా చేసి ఆయన దత్తపుత్రుడగు బుచ్చిబాబు గారికి బాధ్యతను అప్పగించిరి. చిదంబరం గారికి సీతక్క సుబ్బన్న గారు మేనల్లుడు. చిదంబరం గారు తన కుమారుడగు బుచ్చిబాబు గారికి తన మేనల్లుడగు సీతక్క సుబ్బన్న గారి కుమార్తె అయిన సూరమ్మను ఇచ్చి పెళ్లి చేశాను. బుచ్చిబాబు గారికి సూరమ్మ గారికి 1 కలిగాను. అతనికి చిదంబర స్వామి అని నామమిడిరి. శ్రీ బుచ్చిబాబు గారు మంచి వ్యవహారవేత్త అని, సత్పురుషులని, దాన ధర్మశీలుడని చుట్టుపక్కల గ్రామములు యందు ప్రతీతి. వీరిని నేను బాగా ఎరుగుదును. రైతులని కన్న బిడ్డల వలె చూచుకొన్నడివాడు. బంధుమిత్రులతో సుఖంగా కాలక్షేపం చేశాను. బంధుమిత్రులతో కలిసి తీర్థయాత్రలు కూడా చేశాను. భక్తి తత్పరుడు, దయాశీలుడు, కుటుంబ అభిమాని. ఈయనను చిదంబరం గారు పుత్రసంతతి లేని కారణమున తాత సహోదరులలోని బుచ్చి వెంకన్న గారి పుత్రుడగుని ఇతనిని దత్తత తెచ్చుకొనిరి. దత్తతకు వచ్చాక వారిలో బుచ్చిబాబు గారే సంతతితో దుర్భ్యాసములకు లోనుగాక, దుర్వ్యసనములు లేక కుటుంబ బంధు ప్రేమను పొందిరి. ఈయనకు ప్రథమ భార్య పోయిన తదనంతరం గంటి నరసమ్మ గారి పుత్రికయగు బుచ్చి వెంకటమ్మ గారిని వివాహమాడిరి. బుచ్చిబాబు గారికి తన తండ్రి గారి వల్ల వచ్చిన భూమియేగాక భార్య వంక కూడా కొంచెం స్థలము భూములపై పెత్తనం వచ్చినది. యుక్త వయసులో మంచి గ్రహదశలు ఉండి ఉంటవి. వీరి జాతకం తెలియలేదు. పేరు ప్రతిష్టలు గడించిరి. వీరి ఎందుండే మాట నమ్మకం చేతను ప్రజలు వేలకు వేలు ఉంచుట, వారి తాలూకా సమస్యలను పరిష్కారం చేయుట వీరు చేసేటివారు. వీరు 1902 పెద్ద పెంకుటింటిని నిర్మించిరి. వీరికి ప్రథమ భార్య అందు మా నాన్నగారు చిదంబరం గారు ఒక్కరే, 2వ భార్య అందు 3 ఆడపిల్లలు, 1 సుపుత్రుడు కలిగిరి. కాంతం అమ్మాయి, నాని అను ఆడపిల్లల పేర్లు. 2వ భార్య అందు ప్రథమ పుత్రుడు వరాహ నరసింహం గారు. ఈయన వరహాలు పంతులు గారు అని పేర్కొనెను.
బుచ్చిబాబు గారు స్వంత వ్యవసాయం చేయించేవారు. భూములను బాగుపరిచి పేరెన్నిక గన్న నీలకంఠపురంలో పెద్ద మడిని గట్టించరి. సమస్త భోగభాగ్యములను అనుభవించిరి. తన ఇష్టానుసారం అర్థులకు లేదు అనక ఇచ్చి కీర్తి గడించిరి. భారతదేశంలో ఉన్న ముఖ్య తీర్థములను సేవించి వివిధ పుణ్యక్షేత్రములను దర్శించి ముఖ్య నదులలో గ్రుంకు విడిరి. వీరు మంచి వ్యవహారవేత్త. రామాయణ పారాయణం, దేవతార్చన నిరంతరం చేయుచుండడు వారు. వీరి చుట్టూ నిరంతరం బోలెడంతమంది జనులు ఉండేవారు. వీరును కీర్తిశేషులు బ్రహ్మశ్రీ కందాళ చిదంబర స్వామి గారును, కీర్తిశేషులు బ్రహ్మశ్రీ మంతా రామప్ప పంతులు గారును కలిసి రేగలోని శ్రీ గుహలింగేశ్వర స్వామివారి ఆలయం పునఃప్రతిష్ట మొదలగు సమస్త పనులు ప్రజల సహాయంతో చేసిరి. బుచ్చిబాబు గారితో తోటలు వేయించిరి. అనేక మంచి కార్యక్రమములు చేయించిరి. ప్రజలకి ఇష్టుడై మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదించుకొనిరి. 1944 ఆగస్టులో దివంగతులైరి. వీరి ప్రథమ భార్యాపుత్రుడగు శ్రీ చిదంబర స్వామి గారే మా జనకులు. వీరిని చిరంజీవి అని పిలుచువాడుక. వీరు తల్లిగారిని ఎరుగరు. సత్యధర్మ పరాయణులు, మితభాషి, దేవ బ్రాహ్మణ తత్పరుడు. శ్రీరామకోటి లిఖించి 1936 శ్రీ భద్రాచల సీతారాములకు అర్పించిరి. పితృవాక్య పరిపాలకులు. దేవతార్చన నిత్యము చేయుట, సంధ్యావందనం, బ్రహ్మయజ్ఞం, పితృతర్పణం మునగని కార్యక్రమములు నిరంతరం చేయుచు తీరిక కుదిరినప్పుడల్లా హరినామ స్మరణ చేయుచుండడు వారు. సద్గ్రంథ పఠనం చేయువారు. దురభ్యాసములు లేనివారు. చిన్నతనంలో ప్రైమరీ పాస్ అయి కొంత సంస్కృతం నేర్చుకున్నారు. రఘువంశం, కుమార సంభవం అనే గ్రంథములు చదివారు. వీరు కందాళ సింహాలు తాతగారి పెద్ద కుమార్తెను పాపమ్మగారిని వివాహమాడారు. వారితో 4 పుత్రులను, 3 పుత్రికలను కనిరి. వీరితో భూమిని సేద్యం చేయించేవారు. పురాకృత పుణ్య విశేషమున చిత్తంబుని ఇతర రీతులలోకి పోనీక భగవంతుని అందే నిలిపి సంసారములోనుంటూ చింతుడగుట ఉన్నదానితోనే తృప్తి పొందిన మహానుభావులు. శ్రీరామప్ప పంతులు గారి తాతగారి ప్రియ శిష్యులు. చిన్నతనంలోనే తండ్రి గారితో కాశీ గ్రయా ప్రయాగ అది క్షేత్రములను దర్శించినారు. వీరు 1898 జన్మించినారు. వీరికి 1924 సీతారామమూర్తి అనే పిలువబడే నేను ఉద్భవించినాను. బుచ్చిబాబు, నరసింహం, సుబ్రహ్మణ్యం అను మొత్తముగా నేటికి ఉన్నవారం 4 సుతులం. సూర్యుడు, రామకోటి, అమ్మన్న అను 3 పుత్రికలు కలిరి. సూర్యుడు, అమ్మన్నలు కాలగర్భంలో కలిసినారు. రామకోటి అను పుత్రిక ఉన్నది. చిరంజీవి గారు లౌకిక వ్యవహారముల జోలికి పోక తీరిక కుదిరినప్పుడల్లా హరినామ కీర్తన, సద్గ్రంథ పఠనం చేసేవారు. దేవబ్రాహ్మణ భక్తి, తనకున్న దానిలో 4 సహాయం చేయుట మున్నగు సద్గుణములు కలిగిన వారు. వీరు వీరి ప్రాణస్నేహితులు శ్రీ కందాళ రామకృష్ణయ్య గారు. వీరు ఉభయులు శ్రీ మంతా రామపంతులు గారి ప్రియ శిష్యులు. వీరిరువురు శ్రీ గుహలింగేశ్వర స్వామివారి దేవాలయ పునరుద్ధరణ కార్యక్రమం సందర్భంలో 1921 నుంచి 1930 వరకు విశేష కృషి చేసినారు. అందుచేతనే వీరుభయులకు శ్రీ స్వామివారి దేవాలయ ధర్మకర్తృత్వం వచ్చినది. గోవులను పెంచుటియందు ఎంతో శ్రద్ధ. మితభాషి, సత్యవాది, శాంతపురుషుడు,
సదాచార దేవ బ్రాహ్మణ భక్తి తత్పరులు. జీవితంలో ఇతరులకు సౌకర్యమైన స్వేచ్ఛా జీవనం గడిపిరి. ఆత్మతృప్తి గల పురుషులు. నేను 1924 మే నెల 29వ తారీఖు రక్తాక్షి నామ సంవత్సరంలో వైశాఖ మాసంలో గురువారం రాత్రి మీనలగ్రమున చిదంబర స్వామి గారికి పాపమ్మగారికి ప్రథమ సుపుత్రునిగా జన్మించినాను. సీతారామమూర్తి అని నామమిడిరి. ఇందుకు కారణం మా తాతగారు శ్రీ బుచ్చిబాబు గారు నిరంతరం రామకోటి వ్రాస్తూ నిరంతరం శ్రీ రామాయణ పారాయణ చేయుట చేతను వారి తండ్రి గారు చిదంబరు గారిని చెన్నుతాతగారు సీతారాముడు అని పిలువుటచే తను మా తాతగారే అని మా నాన్నగారు నాకు సీతారామమూర్తి అనినారు. మా మాతామహుల స్వస్థలం రేగ గనుక నేను రేగ గ్రామంనే జన్మించి తిని. మా అమ్మగారు ఒక విత్తి భూమి వీస బంగారం అత్తింటికి తెచ్చినారట. నాకు జనన సమయమున చాలా బాలారిష్టం సంబంధించిన వ్యయమందున్న కేతువు దశయనను అనేక అరిష్టములతో జీవించినాను. పాలు చాలకపోతే మా అమ్మమ్మ గారు ఇతరుల పాలు తీసుకొని వచ్చి పోసి పెంచారని చెప్పిరి. మా మాతామహుడగు కందాళ సింహాల తాతగారు నా 3వ ఏట మరణించినారట. ఆనాడే నేను అన్నము తిన్నానని మా అమ్మగారు చెప్పినారు అని నాకు గుర్తు ఉన్నది. నన్ను 1930లో అక్షరాభ్యాసం చేయించిరి. ఆనాటికి మా నాన్నగారు కాశీయాత్రకు మా తాతగారితో కలిసి వెళ్ళినారు. నాకు అక్షరాభ్యాసం చేయించిన విషయం ఇంకనూ జ్ఞాపకమున్నది. నన్ను బడిలో వేయుటకు మా పెద్దమైన మామగారు కొండబాబు గారు తీసుకొని బడికి వెళ్ళిరి. కీర్తిశేషులు కాశీ విశ్వనాథం గారు అక్షరాభ్యాసం చేయించిరి. ఇన్ఫెంట్ క్లాసుకు శ్రీ మూల రామ జగనులు గారు చెప్పినట్లు గుర్తు. 2వ తరగతి నన్ను డైరెక్ట్గా ఇన్ఫాంట్ క్లాస్ నుంచి 1వ తరగతి చదవకుండానే ప్రమోషన్ చేసినారు. నాకు 2వ క్లాసు కందాళ నరసింహం గారు చెప్పినట్లు జ్ఞాపకము. నా బాల్యమిత్రులు మంతా కామేశ్వరరావు, కందాళ పట్టాభిరామమూర్తి, సుందర రామారావు, గంటి సర్వేశ్వర చైనులు వగేరాలు. నాకు ఇంటి వద్దన కూడా మా తాతగారు చదువు చెప్పుచుండడివారు. నేను 3వ క్లాసు చదువు సమయంలో నాకు ఇంగ్లీషు చెప్పేది కుతూహలం చేత నాకు మా నాన్నగారు 4 బడులు ABCDలు 200-300 పదాలు చెప్పిరి. తరువాత శ్రీమంత రామపంతుల తాతగారి దగ్గర చదువు చెప్పమని పంపించిరి. వారు నాకు జన్మలో మరువలేనంత పునాది విజ్ఞానమును వేసిరి. వారికి ఈ జన్మలో రుణం తీర్చుకోలేకపోతిని. నాకు ఇంగ్లీషు నేర్పించుటలో అత్యధిక శ్రద్ధ వహించి చెప్పిన వారు కీర్తిశేషులు కందా సుబ్బారాయుడు గారు. వీరు వేసంగి సెలవుల్లో మా గ్రామం వచ్చినప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహించి నాకు ఇంగ్లీషు బడులు మాటలు నేర్పించారు. వారికి నా కృతజ్ఞతలు, హృదయపూర్వక నమస్కారములు. శ్రీరామపంతులు గారు నన్ను అభిమానంగా చూచేవారు. ఇంగ్లీషు విద్య నేర్పుట, గణితములో లెక్కలు నేర్పుట చేసేవారు. దస్తూరిని వృద్ధి చేసినారు బహు కాపీలు వ్రాయించి. తెలుగు, చరిత్ర, భూగోళ శాస్త్రంలో పాఠములు నేర్పించినారు. ఇవియే కాక దైవభక్తి గురించి చెప్పుచూ ప్రార్థన శ్లోకములను సుమారు 300 దాకా నేర్పిరి. వారికి నచ్చినట్లు బోధించుచు కథలు చెప్పుచుండడివారు. వారు సంసారమునకు ఉపయుక్తమగు చిన్న చిన్న పనులు కూడా నేర్పించినారు.
ఏనాడు నాకు ఇవ్వకుండా ఏదీ తినలేదు. నాతో పాటు అమ్ము కాశీ విశ్వనాథం గారు వచ్చారు, అప్పుల నరసింహం గారు, సీతక్క సుబ్బారావు గారు, మా బావమరిది చదివేవారు.